హాయ్ అండి, ఇవాళ రెసిపీ మసాలాతో బంగాళాదుంప కుర్మ చేయడం ఎలాగో తెలుసుకుందాము. కావలసిన పదార్థాలు బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, పచ్చిమిర్చి, కారము, ఉప్పు, పసుపు, కొబ్బరి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్మా రవ్వ. చిన్న బౌల్లో 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండిలు పెట్టి 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. టీ స్పూన్లు అంటే కొంచెం పెద్ద గరిటె అండి. ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తరిగిన ఆనియన్ 1, తరిగిన పచ్చిమిర్చి 3 వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ. ఒక ఆనియన్ మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఒక ఆనియన్ ఇందులో వేసాము, బాగా సన్నం మంట మీద వేగించాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1-2 టీ స్పూన్లు వేసుకోవాలి. బాగా సన్నం మంట మీద పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు తరిగిన టమాటాలు 2, వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆనియన్ మిక్సీలో వేసుకున్నాం కదా, ఒక ఆనియన్ పేస్ట్ అది కూడా వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం కలుపుతూ వేగించాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. కారం 2 టీ స్పూన్లు వేయాలి. ఆలు శుభ్రంగా కడిగి తోలు తీసి శుభ్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. 1 కేజీ ఆలు వేసుకోవాలి. వేసి బాగా కలిపి 1-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. సన్న మంట మీద ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ 1-5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. ఇప్పుడు అందులో ధనియాల పౌడరు 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. గరం మసాలా 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. మరి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను వేసుకోవాలి.
కొబ్బరి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు కొబ్బరి పేస్ట్ కూడా వేయాలి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, ఏదైనా వేసుకోవచ్చు. వేసి బాగా అంతా కలిపి మూత పెట్టి ఉడికించాలండి. ఆల్మోస్ట్ అయిపోయింది, బాగా అంతా దగ్గర పడింది. ఒకసారి కలిపి స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర వేసుకోవాలండి. మసాలా ఆలు కుర్మ రెడీ. చపాతీ లెగ్గని పూరి లెగ్గని చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.